హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోల్స్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు వ్లాగ్ సో ఈరోజు సాటర్డే ఏంటంటే మేము బయటకు వెళ్తున్నాం మూవీకి అయితే వెళ్తున్నాం అనమాట సో అందుకోసం అని చెప్పి బయలుదేరాము ఈవినింగ్ టైంలో ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది మూవీ వచ్చి సిక్స్కి సో మా ఇంటి దగ్గర నుంచి మేము ఇప్పుడు వెళ్ళవలసిన దగ్గరికి అయితే వన్ అవర్ పడుతుంది సో అందుకోసం అని చెప్పి ఇంకా తను కూడా ఏ షిఫ్ట్ చేసి రావడంతో లేట్ అయిపోయింది ఏ షిఫ్ట్ అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ త్రీ థర్టీ అయిపోయింది అనమాట వచ్చినప్పుడు సో ఇంకా అలా లంచ్ చేసేసి ఇంకా కొంతసేపు పడుకొని ఈ విధంగా లేచి బయలుదేరి స్టేషన్కి అయితే వచ్చేసాం మెట్రో స్టేషన్లో బైక్ అయితే పెట్టేసి ఇంకా హెల్మెట్ కూడా వాళ్ళ స్టేషన్లోనే పెట్టేసాం అనమాట ఇంకా మళ్ళీ రిటర్న్లో అయితే హెల్మెట్ అనేది తీసుకుంటాం సో ఫైనల్గా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చెక్కింగ్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇంకా మా పిల్లలు మెట్రో స్టేషన్ అంటే బాగా అలవాటు అయిపోయింది ఫోర్ ఇయర్స్ నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఇంకా మేమైతే మెట్రో కార్డు ఉంటుంది కదా పైనుంచి నుంచి అయితే వెళ్తాము మా పిల్లలు అయితే ఈ విధంగా కింద నుంచి అయితే వెళ్తారనమాట సో ఫైనల్గా మెట్రో అయితే ఎక్కేసిన తర్వాత ఇక్కడ నుంచి మేము పార్లమెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట మూవీ చూడడానికి కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి ఫార్టీ మినిట్స్ ఇంకా మేమైతే ఫైవ్ థర్టీకి లోపల ఎంటర్ అవ్వాలి కానీ మేము ఫైవ్ థర్టీకి ఇంకా మెట్రోలోనే ఉన్నాం సో ఇంకా ఫైనల్గా సిక్స్ అవుతుంది ఇక్కడ బిల్డింగ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సెంట్రల్ సెక్రటరీ దగ్గరికి సో ఫైనల్గా అక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోయాం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నార్మల్గా వాకబుల్ డిస్టెన్సే మనం పార్లమెంట్కి వెళ్ళడానికి ఇంకా మేము పార్లమెంట్ లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే అవుతున్నామన్నమాట వెళ్ళడానికి సో మొత్తం మంకీసే ఉన్నాయి మా హస్బెండ్ అయితే చెప్తున్నారన్నమాట నువ్వు మొబైల్ లోపల పెట్టు లేదు అంటే ఆ మంకీలు తీసుకెళ్ళిపోతాయని అక్కడ చూసారా దగ్గర ఒక హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయన్నమాట మంకీలు చాలా అసలు నా క్లారిటీ భయంతో తీయడం వల్ల క్లారిటీ అయితే మిస్ అయిపోయింది ఇంకా నేను కూడా ఫస్ట్ టైం కదా పార్లమెంట్ లోపల అయితే రావడం అందుకోసమని చెప్పి కొంచెం భయం భయంగానే ఉంది మొబైల్ వాణిస్తారా లేదా అసలు మొబైల్ తీసుకుంటారేమో అన్న భయంతో అయితే వచ్చాను సో ఫైనల్గా మొబైల్ అయితే అలో చేశారు ఇంకా లోపలికైతే వచ్చేస్తాం ఇదంతా కూడా ఓల్డ్ పార్లమెంటు ఇప్పుడైతే మేము సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు మూవీ అయితే స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాము ఇంకా బయటకైతే త్రీ ఓ క్లాక్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారు అంటే ఇంకా మూవీ స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి ధైర్యంగా అయితే ఉన్నామన్నమాట సో ఇప్పుడు ఇదైతే లైబ్రరీ అంతా కూడాను ఇంకా మేమైతే ఇటువైపు మూవీకి అయితే వెళ్తున్నాం సో ఇప్పుడు ఈవినింగ్ వ్యూ కూడా చాలా బాగుంది కదా పార్లమెంట్ అయితే ఓల్డ్ పార్లమెంట్కి న్యూ పార్లమెంట్కి అదే డిఫరెన్స్ న్యూ పార్లమెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఓల్డ్ పార్లమెంట్ ఫ్రంట్ సైడ్ అనమాట సో ఫైనల్గా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇది లోపలికి ఇక్కడ మనం పార్లమెంట్ లోపలికి వెళ్ళాలంటే దీనికి ఒక పాస్ ఉంటుంది ఆ పాస్ని తీసుకుంటేనే మనకి అలో చేస్తారు పాస్ లేకపోతే అలో చేయరు ఇంకా ఇందులో పార్లమెంట్లో ఎవరైతే డ్యూటీస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ పాస్ అనేది దొరుకుతుంది అనమాట సో ఫైనల్గా లోపలికైతే వచ్చేసిన తర్వాత మూవీ అయితే స్త్రీ మూవీకి అయితే వెళ్ళాం అసలు మూవీ అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఎండింగ్ వరకు ఒకటే నవ్వుతూ ఉన్నాము చాలా అంటే చాలా చాలా బాగుంది మూవీ మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు హర్రర్ మూవీయే కానీ చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఇక్కడ బ్రేక్ టైంలో వచ్చినప్పుడు ఇంకా ఇక్కడ ఎంత కాఫీ టీ ఎవరైతే తాగుతారో వాళ్ళకైతే పండగే ఎన్నైనా తాగొచ్చు కానీ మేమైతే తాగము కాబట్టి సో ఇంకా మేమైతే కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా ఇందులో తమన్న డ్యాన్స్ అయితే చాలా మంచిగా చేసింది అలాగే అక్షయ్ కుమార్ యాక్టింగ్ బాగుంది ఇంకా ఇలా చాలా చాలా మంది కొంత హిందీ వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు కాబట్టి సో ఫైనల్గా నాకైతే తెలీదు ఇంకా ఈ అక్షయ్ కుమారు కొంచెం కొంచెం క్యారెక్టర్ అనమాట తమన్న డ్యాన్స్ వీళ్ళు ముగ్గురు అంతా కూడా మెయిన్ రోల్ అనమాట ఇతను హీరో సో ఫైనల్గా మూవీ అయితే కంప్లీట్గా చాలా చాలా బాగుంది ఇంకా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి నేనైతే ఈ విధంగా రోటీ అలాగే మంచిగా క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా బీట్రూట్ అన్నీ కలిపేసి కొన్ని వేరుచెన్న పలుకులేసి ఫ్రై చేసేసి ఈ విధంగా రోల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందు బాక్స్లో అయితే అరేంజ్ చేసి మూవీకి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట సో పిల్లలు తిన్ నైట్ వచ్చినప్పటికీ లేట్ అయిపోతుంది కదా సో వాళ్ళకి ఆక లేకుండా బయట ఫుడ్ కూడా అంత మంచిగా అనిపించదు కదా అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ తినిపించేస్తాము ఇంకా నైట్ వెళ్ళినప్పుడు పాలు అయితే ఇచ్చేస్తాం అనమాట సో ఫైనల్గా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన కింద ఈ రెండు ఫ్లోర్లు కూడా అస్సలు ఖాళీ లేదు మూవీకి ఇక్కడ ఎవరైతే పార్లమెంట్లో అందరూ డ్యూటీలు ఎవరైతే చేస్తూ ఉంటారు కదా టెక్నీషియన్స్ కానీ వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ సంబంధించి ఎవరైనా పాస్ తీసుకుంటే లోపలికి రావచ్చు అనమాట సో ఇంక ఇక్కడ వికలాంగులు ఎవరైనా వస్తే కనుక ఇలాంటి మెషిన్స్ అవైలబుల్గా ఉంటాయి హ్యాపీగా వెళ్ళి రావచ్చు సో ఫైనల్గా ఇంకెక్కడి నుంచి అయితే మేము బయటకైతే ఎగ్జిట్ అయిపోతున్నాము ఇంకా మంచిగా అనిపించింది ఇంకా న్యూ పార్లమెంట్కి అయితే చూస్తానని చెప్పి వెళ్దామని వెళ్ళాను అనమాట సో ఫైనల్గా అక్కడైతే అవే అస్సలు వెళ్ళనివ్వడం లేదు అందుకోసం అని చెప్పి నేనైతే ఫాస్ట్గా వెళ్ళి చూసేసి వచ్చేసా ఇంకా ఇక్కడి నుంచి అయితే మళ్ళీ బయటకు అయితే ఎగ్జిట్ అయిపోతాం కదా ఇక్కడ ఇదంతా కూడా ఒక వన్ కేఎం వరకు నడవ సో ఫైనల్గా నడిచేసాము ఇంకా చెకింగ్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంకా చెకింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ రొటీన్గా మళ్ళీ స్టేషన్ దగ్గరకైతే వచ్చేసి మెట్రో కోసం అయితే వెయిట్ చేశాము మెట్రో ఇంకా ఒక టూ త్రీ మెట్రోస్ అయితే వెళ్ళిపోతున్నాయి మేము వెళ్ళాల్సిన దగ్గరికి అయితే రాలేదు సో ఫైనల్గా మేము వెళ్ళాల్సిన మెట్రో అయితే వచ్చేసింది ఇంకా ఇంకా మా పిల్లలు అయితే హారర్ చూసిన తర్వాత వీళ్ళు కూడా ఇంకా డ్యాన్స్లు అనమాట ఇంకా థియేటర్లో ఇంక ఇక్కడ ఇంకా వాళ్ళ డాడీ అయితే కొన్ని స్నాక్స్ అయితే అక్కడ కొన్నారు పార్లమెంట్ దగ్గర ఇంకా అవైతే తినుకుంటూ వచ్చే వచ్చేసాం వచ్చిన తర్వాత హెల్మెట్ పెట్టాం కదా ఇంకా తాళం అయితే వేసిందనమాట సో తాళం తీసుకొని వచ్చి మా హెల్మెట్ కూడా తీసుకున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇన్ టైంలో లో అసలు బైక్ పెట్టడానికి ఖాళీ లేదు ఇప్పుడైతే ఇంకా మొత్తం ఖాళీ అయిపోయి సో మేము కూడా ఇంటికైతే వచ్చేసాం వచ్చేస్తాం సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాయ్